అందరికీ హాయ్, అందరూ బాగున్నారండి. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ బాగుండాలి. ఈరోజు మనం ఒక చిన్న వీడియోని చూసిద్దామన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో డార్క్ నెక్ ఎందుకు వస్తుంది, మరి డార్క్ నెక్కి బేబీ జెండర్కి ఏమైనా సంబంధం ఉందా, ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టు బీ హెల్త్. అందరూ హెల్తీగా ఉండాలి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాడీలో చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. మరి ఈ చేంజెస్ అనేవి ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం ముఖ్యంగా గమనించేది వెయిట్ గెయిన్ అనేది చాలా కామన్ అండి. అయితే ఇది కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో నార్మల్గా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా స్కిన్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు మనం మాట్లాడుకునేది కూడా అదేనండి. సో కొంతమందికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నెక్ అనేది చాలా డార్క్గా అవుతుంది అన్నమాట. నెక్ ఒకటే కాదండి, ప్రిపుల్ ఏరియా చుట్టూ అన్నమాట, చుట్టూరా నల్లగా అవ్వడము, అదేవిధంగా ఇన్నర్ థైస్, జెనిటల్ ఏరియా, నెక్ ఇవన్నీ కూడా ఏంటంటే డార్క్గా తయారవుతాయి అన్నమాట. దీనికి కారణం ఏంటి అంటే మీకు అందరికీ కామన్గా తెలిసిందేనండి, హార్మోనల్ చేంజెస్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ అనేది చాలా కామన్ అండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేసెసే కాకుండా బొడ్డు నుండి అండి, నావెల్ నుండి ప్యూబిక్ ఏరియా వరకు కూడా ఒక గీతలాగా ఉంటుందన్నమాట. దీనిని మనం మెడికల్ భాషలో లీనియా నైగ్రా అని చెప్పేసి అంటూ ఉంటారండి. ఇక్కడ మనం చెప్పుకున్న భాగాలే కాకుండా ఫేస్ పైన కూడా బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తాయన్నమాట. సో దీన్ని మనం మెలాస్మా అంటారు, ప్రెగ్నెన్సీ మాస్క్ అని కూడా అంటారండి. ఇదేంటంటే ఆఫ్టర్ డెలివరీ దానికి అదే పోతుందండి, కొంతమందిలో అలాగే ఉండిపోతుంది. అలాంటప్పుడు మీరు ఒకసారి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే మీ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. సో బాడీలో ఈ చేంజెస్ అనేవి టోటల్లీ కామన్ అండి, దీనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ చేంజెస్ కూడా మనకి ప్రెగ్నెన్సీ మిడిల్లో ఉన్నప్పుడు, అంటే సెకండ్ ట్రైమిస్టర్ అని చెప్పొచ్చు అండి, ఈ చేంజెస్ అనేవి మనం గమనిస్తూ ఉంటాము. అయితే కొంతమంది ఎక్కువగా బిలీవ్ చేసేది ఏంటి అంటే డార్క్ నెక్, ప్రెగ్నెన్సీ టైంలో డార్క్ నెక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా బేబీ జెండర్, బేబీ బాయ్ అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అయితే మనకి రీసెర్చెస్ చెప్తుంది ఏంటి అంటే డార్క్ నెక్ ఉన్న ప్రతి ప్రెగ్నెంట్కి బేబీ బాయ్ పుడతాడు అని చెప్పేసి మనం చెప్పలేమండి. కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం, డార్క్ నెక్కి బేబీ జెండర్కి ఎలాంటి సంబంధం అనేది లేదు.